ఇవాళ కార్పొరేషన్లో ఇది రంగారంగన ఫోన్ చేసి మా సోదరుడు నేను ఎయిర్పోర్ట్ కోసం వచ్చిందట సిద్దిపేటను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తారట పాపం రంగారంగనకు మిత్రుడు ఫోన్ చేసి నాకు అన్న ఏం చేస్తా ఎక్కడికి వస్తాను ఢిల్లీ పోతున్నా అని చెప్పి అన్న ఎక్కడి నుంచి అంటే నేను కామన్గా హైదరాబాద్ పోతా ఉంటాను నేను ఏ కర్మ నుంచి ఢిల్లీకి వస్తున్నా డైరెక్ట్ అని చెప్పి అన్న కర్మ నుంచి ఫ్లైట్ ఉంది అన్నాక ఫ్లైట్ ఎక్కడ తప్పుడు కేసీఆర్ వేస్తానండి అన్న చెప్పి అన్నాడు అంటే లేదు తమను సిద్దిపేట లాగినట్ట అన్న సిద్దిపేట లాపుతాడు అన్న సిద్దిపేట టిఫిన్ చేసాట ఫ్లైట్ కర్మ నుంచి సిద్దిపేట లాగి సిద్దిపేట టిఫిన్ చేసి అక్కడి నుంచి మళ్ళా ఢిల్లీకి వస్తుందంటే మరి నాకే తెలియదు తమ్ముడు అని చెప్పి అన్న మరి ఇంటర్నేషనల్ ఫ్లై ఎయిర్పోర్ట్ ఎప్పుడు తయారు చేస్తాడు రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి సిద్దిపేటలో ఇలా జోక్ మొత్తం సోషల్ మీడియాలో షెటిల్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్దిపేటలో పెడతాడటిని పోటీగాడిని మళ్ళీ ఇక్కడ మళ్ళీ కేంద్రాన్ని మేము అడిగినాం కేంద్రం ఇయ్యలే ఏ చూడాడు ఏ చూడాడు ఏ పడతాడు కోరుతాడు అది గొంతమ్మ కోరికలు కోరుతాడు రెండు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంది మేము చెప్తింటలేదు అన్నాడు ఈయన చేసింది ఏం లేదు ఈయన ఏం చేయాల్సింది ఏం చేయడు చేసేదని చెప్పాడు ఏం చేయడు కాబట్టి ఇట్లా ప్రతిసారి ప్రతి విషయంలో ఇవాళ నా పౌర విమాన శాఖ మంత్రులు ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ కలిసి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి వచ్చింది ఇవాళ కాబట్టి మొత్తం డామేజ్ కథ అడ్డం లెక్క మొత్తం తోక ముసుకొని ఏమి వారలే పాచిగా వారలే ఆయన చెప్పింది వాళ్ళు ఇల్లే ఈయన అవినీతికి అప్పించుకునే ప్రయత్నం చేసి కాలే అది ఆయన బండారం అంతా బయటపడ్డది క్లియర్గా క్లారిటీగా చెప్పిర్రు నీ పరిస్థితి ఇది నువ్వు అవినీతి పాల్పడుతున్నావు నువ్వు తెలంగాణ ప్రజల యొక్క ప్రజలను కాపాడుతలేవు ప్రయోజనాలను మూర్ఖత్వంగా వివరిస్తున్నావు నిధులు దారి మళ్లిస్తున్నావు అని చెప్పిన విధప మొత్తం పారిపోయినట్టు నాకు స్పష్టమవుతుంది నాకేది కాబట్టి దాంతోపాటు లోకల్ విషయానికి వస్తే హైదరాబాద్ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేమేమి మాకు అనుమానం వస్తుంది మీకు అనుమానం పక్క వస్తే తెలుసు నాకు అందుకే నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తా ఉద్యోగాలను నియామకం చేపడతానని చెప్పి నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు చాలా సంతోషం ఎందుకంటే గతంలో ఇంటికో ఉద్యోగం అన్నావు నిరుద్యోగ వృద్ధి అన్నావు కానీ ఒక మండలానికో ఉద్యోగం లేదు జిల్లాకు ఉద్యోగం అయ్యాను ఇవాళ ఇస్తా అంటున్నాడు నా హయాంలో అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులన్నీ ఉండనే ఉండాలని చెప్పన్నారు అవుట్ సోర్సింగ్ అనేది ఉండనే ఉండాలని చెప్పన్నారు మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది అసలు ముందుగా అన్ని శాఖల్లో ప్రమోషన్ ఫస్ట్ చేయను ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇతర అన్ని శాఖలో ఫస్ట్ ప్రమోషన్లు ఇవి ప్రమోషన్ ఇచ్చినాక నోటిఫికేషన్ నేను ఇయ్యాడు ప్రమోషన్ ఇయ్యాడు మళ్ళీ ఉద్యోగ సంఖ్య పెరుగుతుందని భయపడతాడు ఆయన మరి దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నెలకు 3000 రూపాయలు ఇస్తాడు ఈయనే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది అంటే 24 నెలలైంది ఇప్పటికి 24 నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి ఈయన ఎంత బాకీ ఉన్నాడంటే 72,000 బాకీ ఉన్నాడు ఈయన 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ ఉన్నాడు ఈయన ఆ 72,000 రూపాయలు పక్కా ఇవ్వాల్సిందే ఆయన నిరుద్యోగ వృత్తి నెలకు 3000 రూపాయలు ఇస్తానడు లెక్క ఈ నీ లెక్క ప్రకారం ఎంతమంది నిరుద్యోగులున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరికీ 72 రూపాయలు బాకీ ఉన్నావు అవి పక్క నువ్వు ఇవ్వాల్సిందే నువ్వు ఇచ్చిన మాటనే వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ 2-3 రోజుల పాట నిరుద్యోగ విషయంలో నిరుద్యోగ వృద్ధి విషయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చర్ల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రకటన చేసింది ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ధర విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన ఏర్పడతా ఉన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన ఏర్పడడానికి సిద్దమై ఉన్నది సన్నపోట్ల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన ప్రారంభించింది ఇంకా ఆందోళన ఉద్ధృతం చేసే ప్రయత్నం చేస్తున్నది ఇవన్నిటికీ భయపడే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాం నిర్ణయాలు తీసుకోవడం స్వాగతిస్తున్నాం మేము కానీ నిర్ణయాన్ని నిర్ణయానికే వదిలిపెట్టి మన గతంలో ఏ విధంగా మోసం చేసినావో ఆ విధంగా మోసం చేస్తే మాత్రం అడుగుడుకుని నీ మెడలు వస్తాం నీ భాష నీకు నీ మెడలు పక్కన వస్తాం మేము ఇంకా కేసీఆర్ గారి వారి గురు నాకు భాషలో అందుకే వారి భాష వారికి అప్పగిస్తున్నా కాబట్టి ఎట్టి బస్సులో నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అడుగడుకుని అడుగుంటా భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది
కాంగ్రెస్ పార్టీ ఏడుందన్న రెండు సీట్లు వచ్చిన పోనా ఇవాళ ఇప్పుడే కదా అందుకే కేసీఆర్ పంట అందుకే బయటపెట్టాం కదా ఎందుకు వచ్చి ఉండే ఎందుకు వాళ్ళు చదివించుకుంటాం సమయం వస్తాయి కదా ఎట్లా భయపడతారు కేసీఆర్ ఏ మాట్లాడే కదా రెండు మాట్లాడి భయపడతారు పోయి సంస్కారంగా దండం పెట్టి నమస్కరిస్తే వచ్చిన అంతే ఇప్పుడు కేంద్ర చెప్తాను దానికి ఆన్సర్ చెప్తాను దానికి చెప్తాను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిసిండు కలిసాం 40 నిమిషాలు ఎవరికి ఏమంటాడు నేను లేఖ రాష్ట్రంగా నిన్న పాత వచ్చింది కదా దాన్ని రాష్ట్రంగా దాన్ని బాగానే ఉంటాం కదా లేకంటే మీరు ఏం మాట్లాడినో కేసీఆర్ గారు చెప్తాడు నేను చెప్తున్నా ఏ మాట్లాడలే ఏమనుమానాలు ఇదే కేంద్రాన్ని బదనం చేయడానికి వస్తాడు ఏదో మాట్లాడాడు కలిసిపోతాడు కంటస్టీ అంటాడు కలిసిపోతాడు రేపు ఎన్నికలు వస్తున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయి ఒక్కొక్కసారి కూడా కేంద్రాన్ని కలిసి వచ్చినా మరి లేఖ ఇచ్చిన ఒక్క కారణం లేఖ ఇచ్చిందా ఒక్క లేఖ నేను ఒక్క లేఖ నేను ఇప్పుడు వంగిదండ కాదు పొడి దండ పెట్టాక తప్పించుకోలేడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మరి కేంద్ర ప్రభుత్వం ఏమనుకొని మాట్లాడిస్తుందో అర్థమవుతలేదు నేను ఒకటే బీజేపీ నాయకులకు బండి సంజయ్ గారికి అలా కొత్త పిచ్చగాడు అంటే రాజకీయాలలో ఎప్పుడు పదువులు రాలే ఫస్ట్ టైం ఒక 3-4 సార్లు ఓడిపోయిండని ఆ కరీంనగర్ ప్రజలు గెలిపించారు నేను ఒకటే అంటున్నా ఈ జీవితంలో అది ఫస్ట్ టైం లాస్ట్ టైం కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి ఇలా రాష్ట్ర అధ్యక్షుడైన నేను గతంలో అన్నా నీకు కుక్క బొక్క దొరికితే తోకుంటే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని నువ్వు అట్నే ఈ దాపురించావు తెలంగాణ తెలంగాణకు సిచ్చు పెట్టేందుకే ఇవాళ బండి సంజయ్ తయారయ్యాడు ఒక మూర్ఖుడు అవగాహన లేని మనిషి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు అది తెలంగాణ ప్రజలు మొదలారు తెలుసో తెలుగుకు నిన్ని మాటలు నమ్మారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు తిప్పి కొట్టే రోజు దగ్గరికి వచ్చింది జైల్లో పెడతావు ఎవడనుకుంటానో జైలు పెట్టినందుకు కేసీఆర్ గారు ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన బిడ్డ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళ కుటుంబాన్ని తిరుగుతారు ఆ రోజు అధికారం కోసం ఊహించుకోలే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాడు కవిత పాల్గొన్నది కేసీఆర్ గారు నా జీవితం నాశనమైన పర్వాలేదు నా జీవితం చనిపోయిన పర్వాలేదు నా అమరనీయ దీక్ష పెట్టండి ఇసుంటోళ్ళ మీద పిచ్చి పిచ్చి విమర్శలా ఒక్కసారి ఇంటారు తెలంగాణ ప్రజలు తర్వాత తీసి చంపకి కొడితే ఎడబడతావు ఎక్కాను మానే డ్యాంలో పడతావు నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు సిగ్గు లేకుండా మాట ఇదివరకేదో వేరే రాష్ట్రాలల్లో ఇట్లా బెదిరించి మీ బీజేపీ పార్టీ వాళ్ళు జైల్లో పెట్టిండ్రు కేసులు పెట్టిండ్రు కేసీఆర్ గారి మీద నువ్వు ఎంత తోడినా తప్పులు దొరకవు కావాలని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజలు ఊకోరు నేను ఒకటే చెప్తున్నా నీకు దమ్ముంటే తెలంగాణకు వచ్చే కరీంనగర్ కాళేశ్వరం నీళ్లు 3 టీఎంసీ ఆపిండ్రు ఆపుపోయి దాన్ని బంద్ చేయించు 3 టీఎంసీ ఇలా ఆపిండ్రు తెలంగాణ ప్రజలు లేస్తారు కరీంనగర్లో నేను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు కాళేశ్వరం ఏందనుకుంటున్నావు ఆయన కష్టపడి కట్టిండు ఆ 3 టీఎంసీలు పెంచితేనే కరీంనగర్ నల్గొండ వరంగల్ జిల్లాల ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మెదక్ జిల్లా వాళ్ళు రేపు దుబ్బాక ప్రజలే తంతరిగా ఉన్నారు రేపు దుబ్బాక ప్రజలకే పోతే 3 టీఎంసీ వాటర్ కూడా
రేపేదో గెలిపించాను కానీ రేపు ఉరికిచ్చుకొట్టే రోజు వస్తే దుబ్బాకల్ని మీరు బీజేపీ వాళ్ళని అది మొదలు కేంద్రంతో మాట్లాడు. దేవాదులకు నీళ్లు సరిపోతలేవని 3 TMC పెంచి ఏటనార దగ్గర అదనంగా బ్యారేజీ కట్టించి ఇప్పుడు నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేసాం. కేంద్రం ఒక్కొక్కటి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా రైతులు ఢిల్లీలో రాత్రి కబ్బాలు కష్టపడి అడి ఆడ వర్షం చలిల సస్తాలు భోజనాలు దొరకక వాళ్ళ గురించి మాట్లాడు. బిల్లు ఏదో మర్చుకున్నదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది మీరు బీజేపీ ఏసీ ఏం మర్చుకున్నది? ఏదో పేపర్ స్టేట్మెంట్ కాదు, గ్రామాలలో రైతాంగంతో మీటింగ్ పెట్టి మాట్లాడదు. ఏదో హైదరాబాద్లో ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చి ఆ బిల్లు బాగుండదని గొప్ప చెప్తున్నవే రైతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడు. అది ఇంకా ప్రజలకు పూర్తి అవగాహన రాలే. ఆ అవగాహన వచ్చిన రోజు మీ బీజేపీలను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది.